హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కుచ్చు డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా గ్రాండ్గా ఉంటుంది, చూడ్డానికి ఈజీగా త్వరగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే కనుక మెటీరియల్స్ ఈ బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ పైన చూస్తున్నట్టయితే కొంచెం డీటెయిలింగ్గా లైన్స్ అనేది ఇచ్చారు. సో ఇలాగా పొడవుగా ఉంటాయన్నమాట. సో ఈ బీడ్స్ తీసుకున్నాను 10 గ్రామ్స్. ఇవి వచ్చేసి గోల్డ్ బీడ్స్ అనమాట. కొంచెం 4 mm సైజులో ఉంటాయి, 3 or 4 mm సైజులో ఉంటాయి. ఇవి కుచ్చు వైజ్ లైన్ వైజ్ ఇస్తారనమాట ఇలాగా. సో ఇలాగ నేను ఒక కుచ్చు తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శారీలో ఉండే 3 కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జరీ థ్రెడ్, నీడల్, 7 నంబర్ 7 అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీజర్, అలాగే గ్లూ అనమాట. ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. శారీ ఎలా ఉందో చూసేద్దాము. శారీ అయితే ఇలా మెరూన్ రెడ్ అనమాట, రెడ్ కలరు. బార్డర్ అయితే పెద్ద బార్డర్ ఇచ్చాడనమాట. సో పైన అయితే కనుక చిన్న బార్డరు. ఇది కూడా తక్కువేం లేదండి, మీడియం సైజ్ ఉంది. సో ఇదైతే టిష్యూ అనమాట. చూడండి, గోల్డ్ సిల్వర్ రెండు కలిపి ఉండే శారీ అనమాట. ఈ శారీకే మనం ఈరోజు కుచ్చు వేయబోతున్నాము. పళ్ళు అయితే కనుక ఇలా ఉంటుందండి, మొత్తం రెడ్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ రెడ్ కలర్ థ్రెడ్ని 6 లైన్స్ తీసుకున్నాను అనమాట, చుట్టు పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్కి చుట్టు పెట్టుకోవాలన్నమాట. సో రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే కనుక కొంచెం ప్లేస్ వదిలేసి ఈ నీడల్ అనేది కింద పెట్టుకోండి. ఇలా థ్రెడ్ అనేది పైకి లాగేసుకొని ఒక లాక్ వేసుకోండి. ఇప్పుడు 5 చైన్స్, 1, 2, 3, 4, 5 చైన్స్ వేయాలి. అలాగే మెజర్మెంట్ చూసుకోండి. ఈ థ్రెడ్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం మళ్ళా లాక్ చేసుకోవాలి. సో చూడండి, కరెక్ట్గా లెంత్ చూసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము బీడ్స్ తీసుకుందాము. ఈ బీడ్స్ తీసుకునేసి ఈ బీడ్స్ని నీడల్కి ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఎక్కించేసుకొని ఈ థ్రెడ్ లోపలికి లాక్ చేసుకోవాలి. చూడండి, ఇలా లాక్ చేసుకుంటే మనకి ఇది లాక్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ అలాగే మెజర్మెంట్ చూసుకొని మరి లాక్ చేసుకోవాలి. సో తర్వాత మరి 1, 2, 3, 4 5 చైన్స్ తీసుకున్నాం కదా ఇంతకుముందు. సో మరి 1 5 చైన్స్ తీసుకోవాలి. సో ఇలాగే ఇది బేస్ లైన్ అనమాట. మరి 1 బీడ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా బీడ్స్ వేసేసుకొని 5 చైన్స్ వేసుకోవాలి, లాక్ చేసుకోవాలి బీడ్కి. తర్వాత మరి క్లాత్కి లాక్ చేసుకోవాలి శారీకి. సో ఇలాగే మొత్తం బేస్ లైన్ అంతా వేసేయాలన్నమాట. ఇది అయ్యాక చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే కనుక మనము బేస్ లైన్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్ అనమాట. ఇప్పుడు ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ టిష్యూ ఉంది కదా, అందుకని నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను అనమాట. క్రీమ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు సెకండ్ లైన్ అనేది మనం స్టార్ట్ చేసేద్దాము. ముడి వేసుకున్నాను అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి దారం అనేది ఇలాగా చుట్టేసుకోండి. సో ఇప్పుడు మనము ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ లాక్ అనేది వేసాం కదా, సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ ముడి అనేది క్లాత్ కిందికి రావాలి. ఇప్పుడు దీన్ని లాక్ చేసేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం లాక్ చేసుకున్నాం కదా. లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 5 చైన్స్ వేసాం కదా, అక్కడ దీంట్లో నుంచి మనము లాక్ అనేది మొత్తం ఇలాగే వేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం ఈ లాక్ అనేది ఫుల్ ఈ 5 చైన్స్ మధ్యలోకి మనకి రెడ్ అనేది కనపడకోకుండా మనం ఇలా లాక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు లాక్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇంకొక లాక్ ఉంది కదా బీడ్ పక్కన. సో ఇక్కడ మనము ఇంకొక లాక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము పైన నీడల్ పైన థ్రెడ్ అనేది తీసేసుకుని బ్యాక్ సైడ్ మనకి ఈ బీడ్ బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా థ్రెడ్ ఉంది. సో దీంట్లో నుంచి నీడల్ ఎక్కించేసి మనం ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. కొంచెం థ్రెడ్ అనేది పైకి లాగేసుకుంటే 2 కలిపి 1, 2 కలిపి 1 రింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, 1 డబుల్ క్రోషా రెడీ అయిపోయింది మనకు. సేమ్ అదే విధంగా మనము 5 చేసుకోవాలి.
రెండు, రెండోది అలాగే ఇప్పుడు థర్డ్ వన్ అన్నమాట. మూడోది మనకి మూడోది కొంచెం పెద్దగా తీసుకోవాలి, మరి మనకి ఆర్చ్ లాగా రావాలన్నమాట, స్మాల్ ఆర్చ్ లాగా రావాలి. సో అందుకని మనము ఫస్ట్ సెకండ్ కొంచెం పెద్ద పెద్దగా తీసుకోవాలి, మళ్ళీ థర్డ్ పెద్దగా తీసుకోవాలి, ఫోర్త్ వచ్చేసి ఇంకొంచెం తగ్గించుకోవాలి. ఇది ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఇంకొంచెం తగ్గించుకోవాలి. తర్వాత ఒకటి ఈ థ్రెడ్కి మనము లాక్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా ఈ థ్రెడ్కి లాక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఒక చిన్న ఆర్చ్ రెడీ అయిపోతుంది. సో అదేవిధంగా మనకు మళ్ళీ నీడల్ పైన థ్రెడ్ వేసేసుకొని మరి ఒక ఆర్చ్ ఫామ్ చేసుకోవాలన్నమాట. త్రీ ఆర్చ్ వస్తుంది ఫ్లవర్ మోడల్. ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక మనము స్మాల్ తీసుకోవాలి, థ్రెడ్ అనేది కొంచెం చిన్నగా లాక్కోవాలన్నమాట. ఫస్ట్ వన్, సెకండ్ వన్ దానికంటే ఇంకొంచెం పెద్దగా, థర్డ్ వన్ దానికంటే ఇంకొంచెం పెద్దగా, ఇలాగ థ్రెడ్ లాక్కుంటే మనకు పెద్దగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి తగ్గించుకోవాలి, థర్డ్ వన్ కంటే ఫోర్త్ వన్ తగ్గించుకోవాలి, ఫోర్త్ వన్ కంటే ఇంకా ఫిఫ్త్ వన్ ఇంకొంచెం తగ్గించాలన్నమాట. అప్పుడు మనకి ఆర్చ్ అనేది నీట్గా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు మనము 5 తీసుకున్నాం కదా, 5 డబల్ క్రోషా తీసుకున్నాము. సో 5 డబల్ క్రోషా తీసుకున్నాక ఈ థ్రెడ్కి మనము లాక్ చేసుకోవాలి. చూస్తున్నారా ఇక్కడ ఒక ఆర్చ్ ఫామ్ అయింది, ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఆర్చ్. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు మరి ఒక డబల్ క్రోషా స్మాల్ సైజ్ తీసుకోవాలి. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ ఇంకొంచెం పెద్దగా, మరి తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు 4 అయిపోయింది, 5 తర్వాత ఒక చిన్న లాక్. ఈ లాక్ని తీసుకొచ్చి మనకు ఇక్కడ మనము ఈ బీడ్ పక్కన లాక్ వేసుకుంటాం కదా, ఈ బీడ్ పక్కన ఈ లాక్లోకి లాక్ చేసేయండి. సో ఇప్పుడు మరి 5 చైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ లాక్ చేసుకుంటూ బీడ్ పక్కన లాక్ వరకు వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు డిజైన్ అయితే కనుక మనకి ఇలా 3 పెటల్స్ ఫ్లవర్ లాగా వస్తుంది. సో ఇదే విధంగా మనము మొత్తం అంతా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే డిజైన్ ఇలా వేసేసాను అనమాట. మీకు ఈ డిజైన్ అనేది మీకు చూపించలే కదా, సో ఈ ఫ్లవర్ ఒక్కటే చూపించాను. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను అనమాట ఎలా వేసానని చెప్పేసి. సో ఇక్కడికి మనం లాక్ చేసుకుంటాం కదా, ఈ బీడ్ పక్కన ఉండేదాన్ని లాక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ బీడ్ బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ అనేది వస్తుంది కదా, సో ఈ థ్రెడ్లో నుంచి మనము లాక్ చేసుకోవాలన్నమాట. ఒకటి తీసుకున్నా ఫస్ట్, ఇలాగే 4 లాక్స్ చేసుకోవాలన్నమాట. 2, 3, 4 ఇలా 4 లాక్స్ అనేది బ్యాక్ సైడ్ థ్రెడ్ ఉంది కదా అక్కడ తీసుకున్నానమాట. సో ఇప్పుడు కొంచెం థ్రెడ్ అనేది ఇలా లాగేసుకొని మనం బీడ్స్ ఇందాక బీడ్స్ చూపించాం కదా, బీడ్స్ వేసుకోవాలన్నమాట ఒక్కటే ఒకటి. సో ఇప్పుడు ఈ బీడ్ అనేది ఒకటి తీసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ అనేది పైకి లాక్కున్నాం కదా, ఈ థ్రెడ్లోకి ఈ బీడ్ అనేది వేసేసుకొని ఈ బీడ్కి లాక్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి ఒక 4 లాక్ చేసుకోవాలి. 1, 2, 3, 3rd 1 and 4th 1. సో ఇప్పుడు ఇక్కడ లాక్ ఉంది కదా, ఇక్కడ లాక్ మనము ఈ 4 లాక్ చేసుకున్నాక ఈ బీడ్ పక్కన ఉండే లాక్కి వేసుకోవాలన్నమాట లాక్. సో నెక్స్ట్ వచ్చేసి మరి కామన్ ఈ థ్రెడ్ అంతా కనపడకోకుండా మనము లాక్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది, నేను కుచ్చులు వేశాక మీకు చూపిస్తాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా ఒక ఫ్లవర్ ఒక వి షేప్ ఆర్చ్ వచ్చింది. సో అలా ఆల్టర్నేట్గా వేశాను అనమాట, చూడ్డానికి చాలా బాగుంది కదా. సో ఇదైతే బ్రైడల్ లుక్ అనమాట, సూపర్గా ఉంది కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.